ఈనాటి పరిశుద్ధ పఠనములు. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామమును పావిత్ర్యమును వెల్లడి చేయుదు. అప్పుడు అవి నేను ప్రభుడనని గుర్తించును. ఇది ప్రభుడనైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసుకుందును. ప్రతి జాతి నుండి నేను మిమ్ము ప్రోగు చేసి మీ దేశమునకు కొనివత్తును. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. మీకు నూతన హృదయమును దయచేయుదును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు చేయుదును. అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు. నేను మీకు దేవుడనగుదును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తన 50వ కీర్తన 12వ వచనం నుండి 15వ వచనం వరకు, 18వ వచనం నుండి 19వ వచనం వరకు. నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును. అప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తాపరాధము నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము. యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములను బలుల వలన సంతృప్తి చెందుదువు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పింతురు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పుణిత మత్తయి గారు రాసిన శుభవార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది. ఎద్దులను, క్రొవ్విన దూడలను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి. కనుక విందుకు రండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడిన వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని వారిని కొట్టి చంపిరి. అప్పుడు ఆ రాజు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కాని నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి కనబడిన వారినందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటబడిన వారినందరినీ తీసుకొని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వారిని ఒకరిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రము లేక నీ విచటకి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాలు చేతులు కట్టి
వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరుకు కొందరు అనెను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.